వచ్చే సరోజ్. బాగున్నారు అందరూ? ముగ్గురు మనవరాళ్ళ తర్వాత మనవడు. హౌ ఇస్ ద ఫీలింగ్? ఇల్లు ముగ్గురు మిమ్మల్ని డాన్స్ చేయిపిస్తున్నట్టు ఇంకెవరో చేయించలేరు అనుకుంటా. హౌ ఇస్ దట్ ఫీలింగ్ సీయింగ్ యువర్ గ్రాండ్ సన్? అమ్మా, ప్రతి ఇళ్లలోనూ పిల్లలు ఉంటారు. ఎవరి పిల్లలు వాడక ముద్దు భగవంతుడు ఇచ్చిన వరప్రసాదంగా భావిస్తుంటాం. ముగ్గురు ఆడపిల్లలు, విష్ణువుకి ఇద్దరు ఆడపిల్లలు, మగపిల్లవాడు అవరాం భక్త, నీకు ఒక బిడ్డ విద్యా నిర్వాణ, వాడి పేరు ఆర్యానా వివ్యాన. సంతోషమే భగవంతుడు ఇచ్చిన వరప్రసాదానికి. అందరిలాగానే ప్రతి ఒక్కరికి మనవాళ్ళు మనవరాళ్ళ మీద ఎలా ప్రేమ ఉంటుందో అది నాకు తప్ప. మీరు మరీ టూ మచ్ గా మారిపోయారు. ఫాదర్ టు గ్రాండ్ ఫాదర్ మరీ ఇలాగా డే అండ్ నైట్ డిఫరెన్స్ లాగా అయిపోయింది. నిజమే తల్లి, నువ్వు నన్ను చూస్తున్నావు కానీ ప్రతి ఇళ్లలోనూ అలా మర్చిపోతుంటాడు. నిజంగా కాకపోతే మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం, విష్ణు పిల్లలు చాలా కామ్ గా ఉన్నారు. నీ కూతురే గయ్యాడు. అమ్మ ఎవరు? కొంచెం అయినా అమ్మ పోలికి రావాలి కదా. అమ్మ కూడా చాలా గొప్పదమ్మడు. విద్యా నిర్వాణ, నీ కూతురు నువ్వెంత ప్రేమిస్తావు అనేది కాదు, ఆ బిడ్డకు నువ్వు తల్లిగా మేమంతా గర్విస్తాం. సొసైటీలో ఇప్పుడు చెబితే ఏదో సెల్ఫ్ డబ్బా కాదు, అయినా చెప్తున్నాను, నా కూతురు పడుతున్నటువంటి కష్టం చాలామంది కోసం, ఇటువంటి కష్టం నువ్వు పడుతున్నది మనసా వాచ పబ్లిక్గా చెప్పడం అంటే నాకు ఇష్టం లేదు. మనం సంపాదించిన దానిలో విద్యానికేతంలో నేను 25% కులమతాలకు అతీతంగా ఇస్తున్నా, అదే ఎంతో విషయం. అందులో నువ్వు భాగస్వామి, ముగ్గురు బిడ్డలకు సమానం. ఇతరుల డబ్బును, ఇతరుల ఆస్తిని ఆశించకుండా ఉన్నంతకాలం మనం చాలా గొప్పవాడు. భగవంతుని కోరుకుందాం, అంతే తప్ప ఇతరుల డబ్బును అడిగి ఎంతకాలం అడుగుతాం? అందుకని ఇతరుల వస్తువులను మట్టి పెళ్ళవలే చూడవలేను అని చెప్పాడు మా నాన్నగారు. అలాగే ఉన్నాం మనం. నేనువే అడుగు ఇంకో క్వశ్చన్. నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. 17th బిజీగా ఉన్నారు, 18th ఫుల్ డే బిజీ, 19th మనమే కూర్చున్నాం రాత్రి 1 గంట వరకు. నేనేమో 10 గంటల వరకు పడుకున్నాను, టైర్డ్ అయిపోయాను బాబు ఈ 3 రోజులని. మీరు 7 గంటలకే లేచి మళ్ళీ ఆఫీస్కి ఎలా వెళ్ళారు డాడీ? వాట్ గివ్స్ యూ దట్ మోటివేషన్ ఈ రోజుటికి కూడాను? నేను నిత్య కృషి వలుండను. పనిచేయాలి, పనిచేయాలి. అవయవాలు పనిచేస్తున్నంత వరకు కష్టపడాలి. ఉన్నది చాలేని అనుకోవాలి, కానీ అలా అని చెప్పి మంచం మీదనే పడుకుంటే రోగిష్ట్ అవుతాడు. అవునా కదా? ఎంతసేపు మంచం మీద పడుకుంటాం, ఎంతసేపు దొలుతాం. మహాకవి శ్రీశ్రీ గారు అన్నారు, మనుషు అనేవాడు పందుల వలె, నక్కల వలె, కుక్కల వలె, సందులలో, గొందులలో, బురదలో దొరలద్దు అన్నాడు. మనిషి అనేవాడు పనిచేస్తూ ఉండాలి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాడు కాబట్టి కష్టే పలి అన్నాడు. ఎన్ని పెద్దలు నేను నేర్పించింది, కష్టపడు సుఖం వస్తుందని. కానీ దానిలో కూడా ఒకసారి కొన్ని కొన్ని అనుకుంటాడని ఇప్పుడు అవసరం లేదు, కానీ చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసిన నాన్న అని నేను నా కూతురు కార్డు వాడి టార్చ్ నిజంగా, బికాస్ రేపు అమెరికా వెళ్తున్నారు ఆయన. నిన్నేమో సావిత్రి సినిమా షూటింగ్లో ఉన్నారు. ఈ రోజు పొద్దున్న రోషన్ శేష్ట్ర అని బాంబే నుంచి ఫోటోగ్రాఫర్ వస్తే ఇప్పటి వరకు ఫోటో షూట్ అయ్యి వచ్చారు. ఈస్ గోట్ అ వెరీ వెరీ బిజీ స్కెడ్యూల్. నా కోసం మీరు టీవీ షోస్కి రారని తెలుసు, ఎంతోమంది పిలిచినా వెళ్ళరని తెలుసు, బట్ నాన్న మీరు వచ్చిన ప్రతిసారి ఇట్స్ నాట్ జస్ట్ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఇద్దరం ఒకే ఫ్రేమ్లో కనిపించడం నాకు చాలా ఇష్టం, బట్ మీ వల్ల కొన్ని జీవితాలు స్థిరపడిపోతాయి. మీ వల్ల మోటివేట్ అయ్యి వాళ్ళ చుట్టూతో ఉండే వాళ్ళకి ఏదో కొంచెం సహాయం చేయడానికి వాళ్ళ మనసులు కూడా ఓపెన్ అవ్వాలనేదే షో కాన్సెప్ట్.